ఇది కూడా చాలా అవసరమైనటువంటిది వాళ్ళ సమాజంలో. అంటే భయపెడుతున్నారు మనుషులను. హిందూ ధర్మం భయపెట్టేది కాదు, మూఢత్వం వైపు తీసుకువెళ్ళేది కాదు. కావాలని కొద్దిమంది దుర్మార్గులు ఇతర మతస్థులో ఇతరులో ఇటువంటి వీళ్ళంతా కూడా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మన పురాణాల మీద, మన సంస్కృతి మీద, మన సంప్రదాయాల మీద. ఇక్కడ గరుడ పురాణం ఎందుకు పెట్టుకోవద్దు? ఇంతకుముందు చెప్పాను మీకు, మొత్తం 18 పురాణాల్లో అనాగ లింగ కూస్కాని పురాణాన్ని కాబట్టి గా అంటే గరుడ పురాణం అని చెప్పా. మరి గరుడ పురాణం 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటైనప్పుడు ఎందుకు పెట్టుకోవద్దు? గరుత్మంతుడు చెప్పినటువంటిది అయితే ఎందుకు అంటే దీనికి కూడా ఒక చిన్న కారణం ఉంది. మామూలుగా గరుడ పురాణంలో మానవుడు చేసినటువంటి పాపములు, ఆ పాపములకు నరకలోకాల్లో శిక్షలు ఎలా ఉంటాయి, మనిషి మరణించిన తర్వాత ఏ వైపు వెళ్తాడు, మనిషి యొక్క జీవనం ఎలా ఉంటుంది, అసలు మనకు తెలిసింది ఏమిటి అమ్మా? బతికి ఉన్నప్పుడే మనం ఏమిటో తెలుసు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మనిషి మరణం దగ్గరికి వెళ్ళి స్టాప్ ఆగిపోయాయి. కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే మనిషి మరణాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాడు మహర్షి. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది ఎవరికీ తెలియదు. గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. మనిషి జీవన ప్రయాణం, మరణించగానే బాడీ కింద పడుతుంది, జీవుడు ఎలా ఉంటాడు, జీవుడి యొక్క ప్రయాణం ఎలా వెళ్తుంది, ఇక్కడి నుంచి నరకలోకం ఎంత దూరం ఉంది, ఏ దిక్కులో ఉంది, ఏ వైపున ప్రయాణం, ఆ ప్రయాణానికి ఎన్ని రోజులు, ఆ మధ్యలో ఎన్ని హాల్టింగ్స్ ఉంటాయి, జీవుడు పడేటువంటి కష్టములు, ఈ కష్టములన్నీ కూడా పంచభౌతిక దేహం తొలగిపోతే మరల యాతనాదేహం అనేటువంటిది ఇస్తారు, ఆ యాతనాదేహంతో వాడు లోకం వెళ్తూ ఉంటాడు, మధ్య మధ్యలో ఎన్నెన్ని బ్రేక్స్ ఉంటాయి, దానికి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రాద్ధాదులు ఎలా పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టే శ్రాద్ధం ఏమిటి, అలాగే 12 రోజులు చేసేటువంటి ఏమిటి, సంవత్సరంలో మాసికములు అంటే ఏమిటి, కర్మ ఎలా చెయ్యాలి, జీవప్రాయశ్చిత్తం ఎలా, దేహప్రాయశ్చిత్తం ఎలా, ఇలా మరణానంతర జీవితమును కూర్చి నరకలోకములను కూర్చి ఎన్ని నరకలోకాలున్నాయి, చాలా నరకలోకాలున్నాయి, అనేక పేర్లున్నాయి. నరకలోకములలో ఏ పాపానికి ఏ శిక్ష, కర్మ విపాకము అంటారు. ఇవాళ ఏ పాపం చేస్తే మనం ఇలా పుట్టాం, ఇప్పుడు ఏది చేస్తే ముందర బాగా పుడతాం, ఇలా విషయాలు, ఇన్ని విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో బాగా చెప్పారమ్మా. అందుకే మరణించిన తర్వాత తెలంగాణలో కానీ ఒక సంస్కృతి నేను చూశాను. మరి ఇది కృష్ణా ప్రాంతంలో కూడా ఉండి ఉండవచ్చు, కానీ నేను బాగా చూసింది తెలంగాణలో కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే 12 రోజుల లోపల గరుడ పురాణం చెప్పిస్తారు. అది కూడా ఎటువంటిదంటే 16 అధ్యాయముల గరుడ పురాణం. అంటే గరుడ పురాణాన్ని ఎసెన్స్గా తీసి 16 అధ్యాయములతో సారోద్ధార గరుడ పురాణం అనేటువంటి పేరుతో ఇప్పుడు బయట అవే దొరుకుతున్నాయి పురాణం అనేటువంటి పేరుతో. కానీ గరుడ పురాణం మహాపురాణం అమ్మ, పెద్ద పురాణం, చాలా పెద్ద పురాణము. అసలు ఒక్కొక్క పురాణానికి ఎన్నెన్ని శ్లోకాలు కూడా మనకు పురాణ వాంగ్మయంలో చెప్పబడ్డాయి కాబట్టి గరుడ పురాణం చాలా పెద్దది. ఇప్పుడు బయట దొరికేటువంటి తెలుగు పుస్తకాల్లో గరుడ పురాణం సంపూర్ణంగా దొరుకుతలేదు. బయట ఉన్నటువంటిది కేవలం 16 అధ్యాయములతో ఉన్నటువంటి గరుడ పురాణము. అది ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనేటువంటిది లేదు. మన భయం ఏంటంటే చావును గురించి చెప్పింది కాబట్టి అది ఇంట్లో ఉంటే అమంగళము అని. కానీ మన భారతీయ సంస్కృతిలో పుట్టుక ఎటువంటిదో, చావు అటువంటిదే. ఈ రెండింటికి తేడా ఎప్పుడు జ్ఞాని చూడడు. అజ్ఞాని మాత్రమే చావు అనేటువంటిది వేరు, పుట్టుక అనేటువంటిది వేరు అని చూస్తారు. జ్ఞానికి రెండూ సమానమే. అందుకే పుట్టినప్పుడు ఆ ముట్టు అశౌచము ఉంది, పోయేటప్పుడు అశౌచము ఉంది. మరణించేటప్పుడు అశౌచాన్ని మృతాశౌచము అంటాం, పుట్టినప్పుడు వచ్చే అశౌచాన్ని జాతాశౌచము అంటాం. కాబట్టి పెద్ద తేడా ఏం లేదు పుట్టుకకు పోవటానికి. అయితే పుట్టుక అనేటువంటిది పాజిటివ్గా తీసుకుంటాం, పోవటం అనేటువంటిది నెగిటివ్గా తీసుకుంటాం. కాబట్టి ఆ నెగిటివ్ ఫీలింగ్తో గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవద్దు అని చాలామంది అనుకుంటారు. కానీ పోవటము పాజిటివే, పుట్టడము పాజిటివే, నెగిటివ్ అనేటువంటిదే లేదు. మరణాన్ని ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్గా చూడొద్దు. ఎలాగైతే సహజంగా పుడుతున్నామో అలాగే సహజంగా పోతాము. కాబట్టి మానవ జీవన ధర్మములను తెలిపేటువంటి గరుడ పురాణము ఇంట్లో ఉంటే చాలా మంచిదమ్మా, చాలా మంచిది. ప్రతి ఒక్కడు కూడా గరుడ పురాణం చదవచ్చు. తండ్రి పోయిన వాళ్ళు చదవకూడదు, అంటే తండ్రి బతికున్నటువంటి వాళ్ళు చదవకూడదు అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కట్టుకల్పనలు,
ఇవన్నీ కట్టుకథలు. తండ్రి పోయినటువంటి వాళ్ళే కేవలం చదవద్దు కాదు, అందరూ వినొచ్చు గరుడ పురాణము, అందరూ చెప్పొచ్చు గరుడ పురాణము. గరుడ పురాణానికి ఒక భయాన్ని సృష్టించి పెట్టారు తప్ప ఇవేవి వాస్తవం కాదు. భాగవతం ఎటువంటిదో, స్కాంద పురాణం ఎటువంటిదో, కూర్మ పురాణం ఎటువంటిదో, గరుడ పురాణం కూడా అటువంటిదే. కాబట్టి గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవద్దు అని అనుకోవద్దు. ఇవాళే వెళ్ళి గరుడ పురాణం ఒకటి కొనుక్కొని ఇంట్లో ఒక వ్యాసపీఠం తీసుకొచ్చి వ్యాసంపీఠం మీద గరుడ పురాణాన్ని పెట్టి మహావిష్ణు స్వరూపంగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి రెండు పుష్పములు పెడితే అది చాలా మంచిదవుతుంది. కాబట్టి గరుడ పురాణం ఇంట్లో చదవచ్చు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవచ్చు, గరుడ పురాణం గురించి మాట్లాడుకోవచ్చు, గరుడ పురాణాన్ని తెలుసుకోవచ్చు, గరుడ పురాణాన్ని రోజు భావించవచ్చు. ఏమీ దోషం లేదు, ఇది మహాపుణ్యమైనటువంటిది. అటువంటి భావాలు గనక మీ యొక్క మనస్సుల్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. ఈరోజే వెళ్ళి గరుడ పురాణం కొనుక్కొని ఇంటికి వచ్చి పెట్టుకోండి. అది చాలా అనుగ్రహప్రదమైనటువంటిది.